ఎలా ఉంది నా సైకిల్? ఎలా నిజం చెప్పు, హానెస్ట్ చెప్పు. మంచి కాదన్న. నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 మట్టేంద్ర నెంబర్ 1 టా 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 రారా. పెట్రోల్ అయితే ఏదైతే ఉందో ఇది మనకు ఫ్రీనే అన్నమాట. ఎందుకంటే ఆదుకునేవాడు ఉండడు అమ్మ. కొంచెం మిస్ చూడండి, మాకంటే ముందు నెంబర్ 1 దిగుతుంది. నెంబర్ 1 అవరి. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ మిత్రాస్. దేవరాజ్, దేవరాజ్ మళ్ళీ మనం హైదరాబాద్లో కలుద్దాం సరేనా? మీ లవర్ పేరు రాయనే రా, ఇబ్బంది ఏం లేదు, రాస్తాను రా, ఏ ప్రాబ్లం లేదు. ఉండరు, లవర్ ఉన్నారు కదా, వీడే పెడతాం మరి నేను. ఓకే డన్, అదన్నమాట. దేవరాజ్ బాయ్, మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్దాం. మనకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మనతో కలిసి మెలిసి ఉన్నదన్నమాట దేవరాజ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ దేవరాజ్, బాయ్, లవ్ యూ మ్యాన్. నిపోన్ బాయ్, బాయ్, ఠీకే, జాగ్రత్త, జాగ్రత్త. ప్రసాద్ అన్న ఫ్రమ్ శ్రీకాకుళం కదన్నయ్య. ఓకే, శ్రీకాకుళం కదా, విజయనగరం కదా. ఓకే ఓకే, పార్వతీపురం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మళ్ళీ కలుద్దాం మనం ఎక్కడో చోట జీవితంలో. ఇప్పుడు వచ్చేసి సిమ్ కొనడానికి వెళ్తున్నా, నాకు నెట్వర్క్ రావట్లేదు, అందువల్లే వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఎయిర్టెల్ సిమ్ కొనాలి, ఎందుకంటే ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ తప్పితే ఏది పనిచేయట్లేదు. జియో వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, కానీ కానీ కంటిన్యూగా ఉండేది ఎయిర్టెల్ అయితే ఉందన్నమాట. సో ఎయిర్టెల్ నా తెలిసి ఇండియాలో ఉండే రెండే రెండు టాప్ నెట్వర్క్స్ కాబట్టి, ఒకటి ఎయిర్టెల్, ఇంకోటి వచ్చేసి జియో. సో ఫస్ట్ టైం నేను కొత్త సిమ్ తీసుకోబోతున్నా, చాలా సంవత్సరాల తర్వాత ఒక సిమ్ తీసుకోబోతున్నా, అది ఎయిర్టెల్ తీసుకోబోతున్నా. అది కూడా ఎయిర్టెల్ వాడక చాలా 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 సంవత్సరాలు అయింది నేను ఎయిర్టెల్ వాడక. సో వెళ్దాం ఇప్పుడు ఎయిర్టెల్ తీసుకున్న సిమ్ వచ్చేసి ఎంత పడుతుందో ఏంటో క్లియర్గా చెప్తాను. మనం ఇక్కడ సిమ్ తీసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవేంటనేది ఈ వీడియోలో చెప్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన జర్నీ వచ్చేసి దాదాపు 100 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట, ఎందుకంటే మన రంజిత్ అన్న బైక్ ఐ మీన్ సైకిల్ వచ్చేసి ప్రాబ్లం అయితే అయింది కదా, బైసికల్ వచ్చేసి. సో దాన్ని అయితే రెడీ చేయించాలి మనం. సో దానికోసం దాన్ని మేము పూరా వరకు వెళ్తున్నాం, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది అనమాట. సో 100 కిలోమీటర్స్ త్రీ నుంచి ఫోర్ అవర్స్ పడుతుంట జర్నీ వచ్చేసి 100 కిలోమీటర్స్. అర్థం చేసుకోండి, వెహికల్లో అంటే బొలేరో ఉంటుంది కదా, పికప్ దాంట్లో అనమాట వెళ్ళేది నేను. సో మన బ్లూబెర్రీ అయితే రెడీ అయింది, ఇదేనమాట సంగతి. జీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ వెయిటేసా. హలో, సో ఠీకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్. మరి ఈరోజుకి అయితే సెలవు తీసుకుంటున్నా, లవ్ యూ ఆల్. మేమైతే స్టార్ట్ అయిపోయాం, టైం వచ్చేసి దాదాపు 4 అయిపోతుంది. ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ, అంటే మేము వెళ్ళేసరికి 10 అవుద్ది, నైట్ 10 అయిపోద్ది, ఈజీగా 10 అయిపోద్ది. అక్కడికి తురాకి వెళ్ళిపోయేసరికి సిమ్ తీసుకొని ట్రై చేస్తే షాప్ లేదనమాట, కలర్ట్ అయిపోయింది. సో పెట్రోల్ పట్టడానికి అయితే వచ్చాను ఇప్పుడు. సో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఈరోజు 104 రూపాయలు ఉందన్నమాట, 104 రూపాయల 2 పైసలు లీటర్ వచ్చేసి ఇక్కడ. సో మనకి ఎంత పడుతుంది తెలు, ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, నాల్చి ఒక 200 పడుతుంది అనుకుంటా పడిన పెట్. సో మనకు వచ్చేసి టోటల్ పెట్రోల్ వచ్చేసి 2 లీటర్ల 22 పాయింట్లు పడింది, 230 రూపాయలు పెట్రోల్ అనమాట. సో ఈ పెట్రోల్ అయితే ఏదైతే ఉందో ఇది మనకు ఫ్రీనే అనమాట, ఎందుకంటే ఎవరైతే మనకు ఇక్కడ స్టే ఇచ్చారో సుజిత్ అన్న వాళ్ళు. నిజం చెప్పాలంటే సుజిత్ అన్న వాళ్ళకు చాలా 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 పెద్ద బిగ్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మనకు స్టే ఇచ్చి ఫుడ్ పెట్టి వెహికల్కి పెట్రోల్ ఇచ్చి మనకు తిరగడానికి క్యాంపర్ ఇచ్చి, బొలేరో క్యాంపర్ క్యాంపర్ ఇచ్చి మన అన్ని 2-3 ప్లేసులు తిరగడానికి స్పాన్సర్ చేసి డబ్బులు వదిలిపెట్టి అబ్బో అబోయ్
నిజంగా బ్రో ఈ వీడియో మీరు చూస్తే మాత్రం మీకు నిజంగా బిగ్ 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 థ్యాంక్స్ బ్రో. ఈ రైడ్లో అతిపెద్ద బిగ్ బిగ్ థ్యాంక్స్ చెప్పేది మీకే నేను మాత్రము, ఎందుకంటే అన్ని విధాలు హెల్ప్ చేశారు చాలా విధాలు. ఎస్పెషల్లీ మన రంజిత్ అన్న సైకిల్ అయితే పాడైపోయింది కదా, తెలుసు కదా మీకు, బ్యాక్ సైడ్ అయితే ఇరిగిపోయింది అనమాట రంజిత్ అన్న సైకిల్ వచ్చేసి. సో ఆ సైకిల్ని కూడా వీళ్ళకి వీళ్ళ కంపెనీ గ్యారేజ్ ఉంటుంది కదా, కంపెనీ వాళ్ళదే వేరే వాళ్ళది కాదు. సో ఆ కంపెనీ గ్యారేజ్కి వెళ్ళి వెల్డింగ్ చేయించి దాన్ని రెడీ చేయించారు సుజిత్ అన్న అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సిన అవసరం అయితే గ్యారంటీ ఉంది. అవును కదన్నా, అసలుకి చాలా గ్రేట్ కదా మనకు ఆ సైకిల్ రెడీ కావడం. నేనైతే ఆశ్చర్యపోయా, ఆ వీడియోస్ ఉంటాయి చూడండి, క్లిప్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా. వెహికల్ ఇప్పించి ఈ ట్రిప్లో అతిపెద్ద సహాయం ఇదే కదా. ఏంటి మనకి ఇన్ని రోజులు ఫుడ్ పెట్టి స్టే ఇచ్చి రాచకం ఫ్రెండ్స్, నిజంగా ఇంకా మళ్ళీ తురా వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ ఫాల్స్ తిప్పి దాదాపు 1 వీక్ అయిపోయింది దగ్గరికి వచ్చి మనం, అవుద్ది కదా మొత్తం అయిపోయేసరికి 1 వీక్, 1 వీక్ 10 డేస్ అవుతుంది మాకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎవరైతే మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కంపెనీలో చాలామంది మన తెలుగు వాళ్ళకి, నిజంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ సూపర్ అబ్బా. సో ఇక్కడ చూడండి డీజిల్ ప్రైస్ వచ్చేసి 2000 రూపాయలు డీజిల్ అయింది, 22 లీటర్ పడింది. డీజిల్ వచ్చేసి మనకు ఈరోజు లీటర్ వచ్చేసి 90 రూపాయల 20 పైసలు అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమైతే మాకు సరుకు సామాన్ ఉంటాయి కదా మాది, అవన్నీ వచ్చేసి ఈ వెహికల్స్ పెట్టాము మేము వచ్చేసి మా డ్రైవర్ అన్న. ఇప్పుడు మనకు మమ్మల్ని తురా వరకు అన్ననే తీసుకెళ్తాడు. సో ఇవన్నీ మా సామాన్లు చూడండి, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో మా సామాన్లకి స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతాడనమాట, ఎందుకంటే మాకు సైకిల్ లేదు కదా. రంజిత్ అన్న కోసం ఈ బండి అరేంజ్ చేసాను, నేనైతే బైక్లో వెనకమ్మటి వెళ్ళిపోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ బ్రో. మళ్ళీ మనం హైదరాబాద్లో కలుద్దాం, ఓకేనా? వీళ్ళ పరిస్థితి చూడండి, ఇలా అయిపోతే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మనకు మన బండికి పంచర్ అయినా కానీ చాలా కష్టం తెలుసా, మనల్ని ఆదుకునేవాడు ఉండదు. అమ్మ కొంచెం మిస్ అయిపోతే కింద పడిపోయింది, నేను పైకి లేచింది కావాలని తెలుసా. జాగ్రత్త డ్రైవ్ చేయాలి. సూర్యుడు చూడండి అస్తమిస్తుంది, సూర్యుడు టైం అయింది చూడండి. ఇవి చక్కెలట అనమాట, దీని యొక్క వెయిట్ వచ్చేసి వెహికల్ వెయిట్ 9 టన్స్ కంటే ఎక్కువ ఉండవద్దు, 9 టన్స్ కంటే ఎక్కువ ఉన్న వెహికల్స్ అనుమతి ఉండదు. చక్కెలుగా ఉంటుంది సార్, ఇప్పుడు మనం వచ్చినాం కదా, అలా ఉంటే మాత్రం 9 టన్స్ కంటే ఎక్కువ ఉండవద్దు. నెంబర్ వన్ కాదు, ఎలా తగ్గి చూస్తున్నాడు. బ్రిడ్జ్ ఎలా ఉందో, ఐరన్ బ్రిడ్జ్ ఇది. సో ఫ్రెండ్స్ ఫైనలీ తురాకు వచ్చాము అనమాట, ఇదే తురా. ఆల్రెడీ మనం తురాకు వచ్చాము. ఇది తురా అనేది 1 ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ మేఘాలయ. బిల్డింగ్ చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుంది. మేఘాలయలో నేను చూసినటువంటి బాగుండే డిస్ట్రిక్ట్ అయితే ఇది అనమాట. సో ఈ లెఫ్ట్ తీసుకొని ఈ రైట్ తీసుకొని ఇలా వెళ్ళినాం అనుకోండి, ఆ రోజు గుడికి తీసుకెళ్ళి వదిలిపెట్టాలన్నమాట ఆ బ్రదర్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఆ రోజు హెల్ప్ చేసినందుకు. సో మన వెహికల్ అమ్మటి వెళ్ళాలి, ఇదే మన వెహికల్. నాకు చూస్తూ మన దగ్గర కాదు, బయట చూస్తూ నాలుగు బయట పెట్టి అనమాట వెహికల్ గుర్తుపట్టాలంటే లెఫ్ట్ సైడ్ చూస్తే మన దగ్గర కాదు అంతే. మన దగ్గర కాదు కనబడుతుందా, లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కనపడ పోవచ్చు మన దగ్గర. నెంబర్ వన్ మట్టింద్రమ్మ బ్రో, టాటా. నెంబర్ 1 మట్టి కాలు మాత్రం బయట పెట్టి పిల్లోడు ఏం చేస్తావు చెప్పు. నెంబర్ 1 హలో అన్నయ్య,
అన్న వాళ్ళు మళ్ళీ పెట్రోల్ పడేస్తుంది. ఫుల్ చెప్తామా ఎంత ఉంది? ఇంకా హాఫ్ ట్యాంక్ ఉన్నాయి, 100 రూపాయలు పడుతుంటే. అటు తిరుగుకొచ్చానే నవీన్ బ్రో ఫ్రమ్ హైదరాబాద్. ఇది నా అవతారం అయితే ఇది అనమాట. సో పెట్రోల్ వచ్చేసి 220 రూపాయలు అయితే పట్టింది అనమాట, 2 లీటర్ల 22 పాయింట్లు అయితే పట్టింది అనమాట. అంటే 100 కిలోమీటర్ 110 కిలోమీటర్లు వచ్చిన 2 అంటే ఎంత పండేటప్పటికి 110 కిలోమీటర్లు వచ్చిన ఫుల్ ట్యాంక్ మళ్ళీ చేపిస్తే 2.22 అంటే 2 లీటర్ల 22 పాయింట్లు అయితే వచ్చింది. అంటే దాదాపుగా నాకు తెలిసి 40 అయితే వస్తుంది ఈజీగా, 35-40 మధ్యలో అయితే మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇది సంతోషకరమైన విషయం. బట్ ఇండియాలో మాత్రం, నేపాల్లో మాత్రం ప్రైజు 172 రూపాయలు పర్ లీటరు. నాకు మాత్రమైతే సినిమా కనపడిపోద్ది, ఏం చేద్దామని ఆలోచిస్తున్నమాట. వీలైతే స్పాన్సర్ని అయితే ఎవరన్నా స్పాన్సర్స్ని పట్టుకోవాలని ఆలోచిస్తున్నా. ఎవరన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడే హెల్మెట్ కానీ, నేను వాడే బైక్ కానీ, లేదా నేను వాడే ఇంజిన్ ఆయిల్ ఉంటాయి కదా, వాళ్ళని ఎవరన్నా స్పాన్సర్ని అడిగి కొంచెం పెట్రోల్ మైనైనా డబ్బులు వస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం. లేదంటే మన వాళ్ళు ఎవరన్నా స్పాన్సర్ చేసినా కానీ అలా ప్లాన్ చేస్తున్నా. లేదంటే నేను పెట్రోల్తో చాలా ఇబ్బంది పడుతుంది, ఎక్కడంటే అక్కడ నేపాల్లో ఇబ్బంది పడిపోతా, ఇండియాలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే 103 రూపాయలు అయితే ఉందన్నమాట. ఒక్కసారి నేను అస్సాంకి వెళ్ళినంటే 120 రూపాయలు పడిపోద్ది, ఆటోమేటిక్గా 120 రూపాయలు పడిపోతుంది మిత్రాస్ట, అది మాత్రం కన్ఫర్మ్. ఎలా ఉందన్న సైకిల్? ఎలా ఉంది నిజం చెప్పు, హానెస్ట్గా చెప్పు. సైకిల్ దారుణంగా ఉంటుంది. అంటే నువ్వు లగేజ్ చేసిన తర్వాత లగేజ్ చేసిన తర్వాత నువ్వు దాన్ని 100 మీటర్ తొక్కు. ఎందుకు మనం దిగిన తర్వాత ట్రైల్ అయిపోతుంది 100 శాతం దిగిన తర్వాత ఖాళీ సైకిల్ తప్పుడే అది 40 వేసినాక లగేజ్ వేరే ఉంటుంది. ఈడు ఉంటాడా మళ్ళా ఫైనల్గా వచ్చేస్తాం మనం. యాక్చువల్గా అయితే మనకి రీపోయింది ఇక్కడ. వీళ్ళు ఏం చేశారంటే ఈ గ్యారేజ్ వాళ్ళు, ఇది గ్యారేజ్ అనమాట మనం ఉండే ప్రజెంట్. సో ఇలా ఫిట్ చేశారు చూడండి, ఎంత చాలా బాగా ఫిట్ చేశారు. మేబీ ఎక్సలెంట్, నిజంగా ఒక రబ్బర్ కూడా వేశారు, మేబీ దీనికేం కాకుండా చాలా మంచిగా వేశారు. చూడండి మనకు గేర్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, గేర్స్ కూడా ప్రాబ్లం లేకుండా బాగా సెట్ చేశారు. స్క్రూలు వేసి నీళ్ళు సెట్ చేశారు, సూపర్. సో ఈరోజు మాకు నైట్ భోజనం వచ్చేసి ఇలా అరేంజ్ చేశారు బ్రదర్స్ వచ్చేసి. ఇదిగోండి ఇవన్నీ స్టార్టర్సే, ఇన్ని స్టార్టర్స్ తెచ్చారు. ఇంకా బిర్యానీ ఎలా ఉందన్న? బిర్యానీ పుల్లగుందా? బాగుందా? సో అది తింగనమాట. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో కొత్తగా వచ్చిందన్న. మీ పేరు ఏంటన్నయ్య? శివ. శివ ఏ ఊరు అన్నయ్య? పార్వతీపురం విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా అయింది ఇప్పుడు. అవునవును, విక్కి అన్న తెలుసు, అండ్ అన్న కూడా తెలుసు మనకు, తెలుసు అన్న. కొత్తగా లిఖిత్ లిఖిత్ బొబ్బిలి బొబ్బిలి రాజా అన్న నవీన్ అన్న తెలుసు మనకు, ఆల్రెడీ మన వీడియోస్ అండి. ఇతను వచ్చేసి తెలుసు కదా, తెలియదు. ఇది వచ్చేసి నెంబర్ 1. రేపు నెంబర్ 1 తిన్నావురా? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇంత మంచి భోజనం మాకు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అన్నయ్య పట్టుకో.